హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ పావు భాజీ మసాలా ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బట్టర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెడ్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని అలాగే క్యారెట్ వీటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు కారం ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటోని మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగానే బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని అలాగే పచ్చి బఠానీలు ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి వీటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు సెకండ్ల తర్వాత ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు పావు భాజీ మసాలా యాడ్ చేసుకోవాలి రెడీమేడ్ మసాలా ఆన్లైన్ షాప్స్లో దొరుకుతుంది బయట స్టోర్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పావుని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ పైన బటర్ని అప్లై చేసుకొని టమాటో సాసు సిజ్వానా సాసు వీటిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన పావుని ఒక ఐదు సెకండ్లు అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చూద్దాం ఐదు నిమిషాల తర్వాత కుక్ అయి ఉంటుంది లాస్ట్గా ఒక స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్టీ అయినటువంటి బటర్ పావుబాజీ మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి